సహాయం చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్. ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, మీరు చేసే తప్పని 100 సార్లు చెప్తున్నాను. పదే పదే ఆ అబద్ధాలనే మళ్ళా తిరిగి వల్లిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదంటాను, ప్రజలను ఆలోచించమంటున్నారు. ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది, తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు, అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు. కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా, తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు, విచారాన్ని వ్యక్తం చేయొచ్చు. విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదారి చేయడం ఏంటండి? నేను ఎక్కడ చెప్పానండి? ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తున్నా, దానిపైన సిట్ వేశాను నేను. అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ, ఎందుకంటే ఒకసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు వీళ్ళ జీవితాంతం అయ్యే చేశారు, ఇప్పుడు అది చేస్తున్నారు. అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినా వీళ్ళని సపోర్ట్ చేయాలి, అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు. అంటే వీళ్ళు అదే చేస్తారు, అదే చెప్పాను నేను అడిగాను. అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా. అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మనుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని శభాష్ అని నేను కూడా చెప్పాల, చెప్తే నేను మంచోండి. నేను ఎప్పుడైతే వాస్తవాలు బయటపెట్టినప్పుడు ఆయనకు బాధ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదని చెప్పి నా మీద కోపం. ఎట్లా కప్పిపుచ్చుతారండి? నేనేమంటానంటే అవన్నీ వదిలిపెట్టు, డైవర్షన్. ఇంకా ఇప్పుడు 100 రోజులు అయింది, ఇంకా చాలా రోజులు ఉంది, అవన్నీ మాట్లాడదాం. దానికి నువ్వు తప్పు జరిగిందా, అపచారం జరిగిందా లేదా, నువ్వు పోవాలి, ఎళ్ళు, సంతకం పెట్టు, సింపుల్. లేదు మతమే మార్చుకున్నావా అది చెప్పు, మతం మార్చుకుని చేసి, నథింగ్ రాంగ్. అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఎందుకు ఇన్ని సంవత్సరాలకి ఇది ఇష్యూ అయింది? ఎప్పుడన్నా మాట్లాడాము? ఇవన్నీ ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు? ఈజ్ ఇట్ రైట్? ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది? దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. ఏది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను, రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే జరిగే ఘోరాలు, దుర్మార్గాలు, క్రూరాలు ఇవన్నీ ఉంటాయి. ఎవరు అడుగుతారన్న? నువ్వేసిన ఈవో ఎవరిని తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఈవోని? ఎవరండి, ఏ సర్వీస్ అండి ఆయన? డిఫెన్స్లో ఎస్టాబ్లిష్మెంట్. ఆయన ఇక్కడ జాయింట్ ఈవో, సూపర్ బాస్. ఇప్పుడు ఈవోనే లేడు, ఆయనే ఈవో. ఇంకా ఆయన అడుగుతారండి? ఎన్ని అపచారాలు చేయాలో అన్ని అపచారాలు చేశాడు మీకోసం ఆయన. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్. రెండోది, నువ్వే చెప్తున్నావు నేను సీఎంగా పోయినప్పుడు నన్ను అడగలేదండి. ఓకే, అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు తప్పు చేసి అడగలేదనే కదా, చట్టం లేదని నువ్వు చెప్పడం లేదు కదా. ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడిన తప్పు కదా, నీకోసం చట్టాన్ని మారుస్తావా? వాట్ ఆర్ యు టాకింగ్? దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా, ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసం నేను చెప్పేది. యాజ్ సీఎంగా ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసి ఆ తప్పును ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు. అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు తీసేశారు?